సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా మంది అడిగే డౌట్ వచ్చేసి బాలింతలో ఎట్లాంటి కూరగాయలు అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత మనకు మోస్ట్లీ పెద్దవాళ్ళు పత్యం అనేది చేస్తూ ఈ కారపడ్లు పచ్చళ్ళు ఇట్లా ఎక్కువగా పెడుతూ ఉంటారు. సో ఇవి తిన్నప్పుడు అబ్బో ఈ రోజు ఈ పళ్ళు కరివేపాకు పొడి ఇవి తినలేకపోతున్నాం, కూరగాయలు ఏం తినొచ్చు ఏంటి అనేది డౌట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. సో అసలు ఎట్లాంటి కూరగాయలు తీసుకోవచ్చు ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాలింతలు కూరగాయలు తీసుకోకూడదు, పచ్చళ్ళు పొళ్ళే తినాలి అనేది రూల్ ఏమీ లేదు. కూరగాయలు తీసుకోవచ్చు, పచ్చళ్ళు పొళ్ళు ఎక్కువగా తిన్న బేబీకి మరియు మీకు కూడా మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అలాగే మీకు మోషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది, మిల్క్ కూడా మంచిగా అనేది మీకు ప్రొడ్యూస్ కావు. సో మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయండి. ఒక బాలింత అంటే ఒక 3 మంత్స్ వరకు మహా అయితే పథ్యంగా ఉంటాం. సో ఈ 3 మంత్స్ అనేది మీకు బోల్డ్ అనే కూరగాయలు అనేవి ఉంటాయి మీరు ఎంత అవాయిడ్ చేసినా కూడా. సో వాటిలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే దొండకాయ తీసుకోవచ్చు. దొండకాయ తీసుకుంటే నంజు చేస్తుంది, నెమ్ము చేస్తుంది, జలుబు చేస్తుంది అంటారు, అట్లాంటిది ఏమీ లేదు. చక్కగా మీరు దొండకాయ తీసుకోవచ్చు, బట్ ఏంటంటే నైట్ టైం తీసుకోకుండా డే టైంలో మీరు దొండకాయ ఫ్రై ఏదైనా కూడా ఫ్రై రూపంలో జస్ట్ కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసేసి ఉడకపెట్టేసుకుని తర్వాత మీరు దాన్ని ఫ్రైలాగా చేసుకొని తీసుకోవచ్చు దొండకాయ. అదేవిధంగా కాకరకాయ తీసుకోవచ్చు. ఈ దొండకాయ తీసుకోవడం వల్ల పాలు పడతాయి, కాళ్ళు తిమ్మిర్లు మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ కాళ్ళు లాగేయడం లాంటివి ఎక్కువగా రాకుండా ఉంటాయి. బేబీకి కానీ మీకు కానీ మోషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇక అదేవిధంగా కాకరకాయ, ఈ కాకరకాయ అనేది కొంచెం చేదుగా ఉంటుంది బట్ తీసుకోవాలి. సో ఇది తీసుకున్నట్లయితే మీకు స్టిచ్చెస్ ఉంటాయి కదా, అది సీసెక్షన్ అయినా నార్మల్ అయినా కూడా ఈ వేడికి స్టిచ్చెస్ అనేవి త్వరగా మాంతాయి. అలాగే మీకు ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ ప్రాబ్లం కానీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివన్నీ రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. సో ఇక అదేవిధంగా ఈ చేదు వల్ల కడుపులో ఏవైతే మనకు ఈ మెడిసిన్స్ వల్ల యాంటీబయోటిక్స్ ఎట్లాంటివన్నీ యూజ్ చేసి ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా పేగులు కూడా శుభ్రపడతాయి. కాకరకాయ ఫ్రై అనేది మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా బీరకాయ తీసుకోవచ్చు. ఈ బీరకాయని తొక్కుతో పాటు అంటే పై మనము పీల్ చేస్తాం కదా అది చేయకుండా జస్ట్ ఆ పీల్తో పాటు కట్ చేసి జస్ట్ మీరు టమోటా కొంచెం వేసేసి లైట్గా ఉల్లిపాయ అలా వేసి జస్ట్ ఎక్కువ చింతపండు మసాలాలు అట్లాంటివి ఏమి వేయకుండా మీరు జస్ట్ ఒక ఫ్రై లాగా చేసేసుకొని బీరకాయ కర్రీ అనేది మీరు తీసుకోవచ్చు. అలాగే మునగాకు తీసుకోవచ్చు. అన్ని ఆకుకూరలు తీసుకోకపోయినా మునగాకు అనేది మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మునగ ఆకు అనేది మీరు తీసుకోవచ్చు. బీన్స్ తీసుకోవచ్చు. క్యారెట్ ఫ్రై అనేది మీరు తీసుకోవచ్చు. బీట్రూట్ ఫ్రై అనేది మీరు తీసుకోవచ్చు. దుంపలు కొంచెం అవాయిడ్ చేసినా ఈ ఫ్రైస్ ఉంటాయి కదా ఇట్లాంటివి మీరు తీసుకుంటే ఏమవుతుందంటే ఈ కూరగాయలు అన్నీ కూడా మీరు తీసుకోవడం వల్ల బాడీకి న్యూట్రియన్స్ అనేవి అంది త్వరగా మీరు రికవరీ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. సో ఈ కారపళ్ళు పచ్చళ్ళు తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో చాలా వరకు వీక్ అయిపోతాం. సో అలాగే నాన్ వెజ్లోకి వస్తే మటన్ కైమా ఉంటుంది కదా అది తీసుకోవచ్చు. అలాగే నాటుకోడి ఉంటుంది కదా నాటుకోడి తీసుకోవచ్చు. చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా ఈ చేపలు తీసుకోవచ్చు. ఎగ్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇక అదేవిధంగా మీకు ఏవైతే కూరగాయలు బాడీకి సెట్ కానీ ఉంటాయి కదా అట్లాంటివి అవాయిడ్ చేయండి. నేను చెప్పిన వాటిలో మీకు ఏవైతే సెట్ అవుతాయో అవి కంపల్సరీగా మీరు తీసుకోవచ్చు. పప్పుల్లోకి వస్తే పెసరపప్పు తీసుకోకూడదు కానీ కందిపప్పుని కొంచెం ఎండుమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చి కాకుండా ఈ ఎండుమిర్చి అనేది వేసుకొని పప్పు చారులాగా మరీ నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా కొంచెం చిక్కగా పప్పులాగా వేసుకొని మీరు తీసుకోవచ్చు. బట్ మీకు గ్యాస్ ప్రాబ్లం అట్లాంటిది ఏమైనా ఉంటే మాత్రం లైట్గా తీసుకోండి, ఎందుకంటే అవి మళ్ళీ తేనుపులు వచ్చినప్పుడు కానీ అట్లాంటప్పుడు కుట్ల దగ్గర కొంచెం నొప్పి వస్తుంది అందుకని. సో ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇవి తీసుకోవడం వల్ల మీకు తెలగపిండి కర్రీ ఉంటుంది కదా మర్చిపోయాను, ఈ తెలగపిండి కర్రీ అనేది చాలా మంచిదండి. పాలు అనేవి పడతాయి, అదేవిధంగా మీకు బాడీలో హీట్ అయ్యి మీ బాడీ అనేది కూడా చక్కగా అంటే ఎప్పుడు కూడా బాలింత బాడీ అనేది ఎండినట్లుగా ఎండిపోవాలి. అప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో నెమ్ము చేసే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. ఈ తెలగపిండి అనేది గానుగా ఉంటుంది కదా అక్కడ దొరుకుతుంది, మీరు ఆ తెలగపిండి కర్రీ అనేది కూడా మీరు చేసుకొని తీసుకోవచ్చు. సో ఈ తెలగపిండి కర్రీ అంటే నువ్వులు ఉంటుంది కదండి, ఆ నువ్వులు యొక్క పిండినే తెలగపిండి అంటారు. సో అది మీరు తీసుకుంటే మీ ఎముకలు కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో ఏంటంటే పాలు ఎక్కువగా పడడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇదండి బాలింత అనేది కూరగాయలు. మోస్ట్లీ నాకు ఇప్పటికిప్పుడు గుర్తొచ్చిన కూరగాయలు అయితే మీకు చెప్పాను. సో మీకు ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సీనియర్ మామ్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే ఇప్పుడిప్పుడే నేర్చుకున్న వాళ్ళకి ఇప్పుడిప్పుడే న్యూ మామ్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.